మే నెలలో మనం నకిలీ విత్తనాల మీద అప్పుడు టాస్క్ ఫోర్సు అండ్ అట్లానే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఇంకా ఇతర ఏజెన్సీస్ తోటి కలిసి మేము అప్పుడు రేట్ చేసి దాదాపు కోట్ల విలువైనటువంటి మనము అప్పుడు నకిలీ విత్తనాలు పట్టుకోవటం జరిగింది. దాంట్లో దాదాపు మోర్ దెన్ 12-13 టన్స్ అప్పుడు రికవర్ చేసాము. రికవర్ చేసి అంతా కూడా మనం కోర్టుకు పెట్టడం కూడా జరిగింది. సో ఆ క్రమంలో మనకి రేట్ చేస్తున్న క్రమంలో కొంత మనకి లీడ్స్ అప్పుడు ఒక లీడ్ దొరికింది ఏంటంటే, కొన్ని షాప్స్ మీద వెళ్ళినప్పుడు ఎక్స్పైరీ అయినటువంటి పురుగుల మందులు కూడా షాప్స్లో పెట్టి విక్రయిస్తున్నారు అన్నమాట. మామూలుగా దానికి ఎక్స్పైరీ ఉంటుంది కదా, పెద్దానికి ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం అనేది అయిన తర్వాత కూడా అక్కడ విక్రయించడం అనేది రూల్స్కి రెగ్యులేషన్స్కి అది విరుద్ధం. సపోజ్ ఏదో ఒక పురుగుల మందు టైము వాళ్ళు ఇస్తారు, ఏది ఏప్రిల్లో 30కి లేదా ఏప్రిల్ 2023 అని ఇచ్చారనుకో, అప్పటితోటి అది అయిపోయింది, మే తర్వాత అది అమ్మకూడదు. బట్ అట్లా సంవత్సరాల కొద్దీ కూడా ఎక్స్పైర్ అయినటువంటి వాటిలు ఉన్నాయనుకోండి, పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా ఎక్స్పైర్ అయిపోయి అట్లా అమ్మినటువంటి కూడా ఉంటే కనుక దానివల్ల వచ్చినటువంటిది ఏముంటుంది, దాని ఎఫికసీ అంటే దాని యొక్క పవర్ తగ్గుతుంది అన్నమాట. పవర్ తగ్గుతుంది. ఇప్పుడు ఎట్లా అయితే కనుక మనం ఒక అన్నం మనం ఫుడ్ తింటున్నామో అన్నం తినేటప్పుడు అన్నం స్టీల్ అయిపోయింది అంటే అది కూడా ఏది పాచిపోతుంది. పాచిపోతే కనుక దాన్ని తింటే ఏవైతే మనకి రకరకాల రోగాలు, అజీర్తి, ఇట్లా మనం ఇండైజెషన్ ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. సో పెద్దదానికి ఒక లైఫ్ అనేది ఉంటుంది. సో దీనికి కూడా ఒక లైఫ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక టైం పీరియడ్లో దాని ఎఫెక్టివ్నెస్ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత దాన్ని ఎఫికసీ తగ్గటం ఉండొచ్చు, లేకపోతే ఉన్న పంటను కూడా డ్యామేజ్ కూడా చేయొచ్చు, డ్యామేజ్ చేయొచ్చు, ఇట్లా రకరకాల ఇది ఉండొచ్చు. అంటే ఎక్స్పైర్ అయిన వాటిల మీద ఫస్ట్ అప్పుడు మనకి ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే కనుక నకిలీ విత్తనాలు రేడ్ చేస్తున్న క్రమంలో ఈ కొన్ని చోట్ల మాకు తారసపడటం జరిగిందనమాట. అంటే అక్కడెక్కడ కౌంటర్స్లో ఈ ఎక్స్పైర్ అయినటువంటి వాటిల్ని అమ్ముతున్నారు. అప్పుడు కూడా కేసులు పెట్టాం, కొన్ని మనం ఏది జనగాం జిల్లాలో పెట్టాము, ఇటు గీసుగొండ ఏరియాలో కూడా కొన్ని పెట్టినాం. ఇట్లా పెట్టి సరే ఇది అప్పుడు విత్తనాల మీద ఫోకస్ ఉండింది కాబట్టి విత్తనాల మీద ఎక్కువ దృష్టి పెట్టాం. బట్ ఆ లీడ్స్ మేము వదలలేదు. ఆ లీడ్స్ తర్వాత దాన్ని మళ్ళీ ఫర్దర్గా ప్రాసెస్ చేయడానికి టాస్క్ ఫోర్స్ మా బృందాలు అప్పుడు ఉన్నటువంటి ఏసీపీ జితేందర్ అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి మధు, వీళ్ళందరూ కూడా వీళ్ళ టీమ్స్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ ఎస్ఐస్ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా దీన్ని ఫోకస్డ్గా పోతూ మొత్తం ముందు ఎక్స్పైరేటివ్ వాటిల్కి ఏంటి అనేది కనుక్కుంటే కనుక అసలు దానికి లేదు, ఒక టైం తర్వాత వాటిల్ని వెనకాల అక్కడ కౌంటర్లో డిస్ప్లే చేయకూడదు, 1 ఎక్స్పైర్ అయిన వాటి. అండ్ దాన్ని డిస్ట్రాయ్ చేయాలంటే కనుక దానికి ఒక ప్రొసీజర్ ఉంది అనమాట. అంటే వాటిలన్నింటినీ నాశనం చేయాలన్నా లేకపోతే వాటిని ఇచ్చేయాలన్నా కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అవేమీ లేకుండా వాళ్ళు కౌంటర్లో ఒక దగ్గర పెడుతున్నారు, పెట్టి ఓపెన్గా విక్రయాలు జరుగుతున్నాయి అన్నమాట. సరే ఇది దీని మీద కనుక్కున్న తర్వాత సరే మనకి అప్పుడు అయింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాని మీద మళ్ళీ ఫోకస్ పెట్టి చేస్తున్న క్రమంలో ఎక్స్పైర్ అయిన మందులతోటి అంటే పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్తో పాటు ఇంకా మనకి అసలు నకిలీగా, అసలు ఇది ఎక్స్పైరీ అనేది కాదు నకిలీ అనమాట, టోటల్గా వాళ్ళు బ్రాండే మార్చేస్తారు, బ్రాండ్ మార్చి లేకపోతే వాళ్ళు టోటల్గా తయారు చేసేదే వాడే తయారు చేస్తాడు, అట్లాంటి కొన్ని యూనిట్స్ కూడా మనం పట్టుకోవడం జరిగింది అనమాట. అది హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో బేస్గా చేస్తూ ఇక్కడ వచ్చి మార్కెట్ చేసుకోవటం ఇదంతా కూడా మనకు జరిగింది. అంటే ఒక లీడ్ నుంచి లీడ్ అట్లా వెళ్తూ మనం వెళ్తున్నప్పుడు న్యాచురల్గా అది మనం తొలి కొద్ది కేసులో మనకి చాలా మంచి పురోగతి అనేది వచ్చిందనమాట. సో ఎప్పుడు కూడా ఆ చిన్న లీడ్ని ఎప్పుడు కూడా మనం విస్మరించము. ఆ చిన్న లీడ్ అనే దాన్ని నెక్స్ట్ ఫర్దర్ లీడ్కి ఎట్లా వెళ్ళాలి అనేటప్పుడు వెళ్ళినప్పుడు ఈ క్రమంలో హైదరాబాద్లో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మనకి దొరికాయి అన్నట్టు. సో అక్కడ తయారు చేస్తున్నారు, లేబుల్స్ ఉంటాయి, ఆ లేబుల్ని అతికిస్తారు, వాళ్ళకి ఎటువంటి లైసెన్సులు ఉండవు, ఎటువంటి కంట్రోల్స్ ఉండవు, ఎటువంటి క్వాలిటీ చెక్లు ఉండవు, ఏమి ఉండవు. వాడు ఏదో తయారు చేస్తారు, ఇది పెట్టి దాంట్లో డబ్బాలో నింపేసి తీసుకొచ్చి దాన్ని ఇదే ఆ బ్రాండ్ అంటాడు. బ్రాండ్ అంటే అది షాపులకు వస్తుంది, షాపుల్లో వచ్చిన తర్వాత షాపు ఏమంటాడు, షాప్ అతను ఇగో ఇది బాగుంది మంచిది కొత్తగా వచ్చింది మార్కెట్లో, దీనికి ఉంటే నీకు మంచిగా ఉంటుంది, తక్కువ రేటుకు వస్తున్నది ఇది తీసుకో అని చెప్పి ఇట్లా ఏదో చెప్పి రైతుల్ని మభ్యపెట్టి మోసం చేసేటటువంటి పరిస్థితి. ఎగ్జాంపుల్ ఇది చూస్తున్నారు, ఇది చూడండి, ఇది స్టార్థిన్ అనేది ఇది ఒక ఇన్సెక్టిసైడ్. సో ఇది ఒరిజినల్ ఏమో ఇది నేను చూపించేది, డూప్లికేట్ పక్కది ఎడం వైపు ఉండే డూప్లికేట్, జస్ట్ స్పెల్లింగ్లో మార్పులు అనమాట. అంటే స్టార్థిన్ స్టార్టీన్, సరే ఇది స్పెల్లింగ్లో మార్పులు కొంతవరకు చాలా ఉంటాయి. అంటే జస్ట్ మార్చి వాళ్ళు ఏది జస్ట్ చిన్న ఒక అక్షరాన్ని మధ్యలో మాయం చేసి చేసేది, అది కొన్ని ఉంటాయి అది పర్వాలేదు. ఇది మనం కొంతవరకు ఇది చూడండి అంతా సేమ్ ఉంటుంది, జస్ట్ పేరు చూసేవాడికి స్టార్థిన్ అని ఉంటారు అన్నమాట. అసలు పేరు కూడా సేమ్ ఉండేటటువంటిది, ఇది పేరు కూడా సేమ్ ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఒక టైప్ మోనోకిల్ అనేది, ఇది మోనోకిల్ ఇన్సెక్టిసైడ్.
సో ఈ పేరు కూడా సేమ్ ఉంటుంది, జస్ట్ డబ్బాలో కలర్ మీద తేడా వస్తుంది అన్నమాట. సో పేరు కూడా సేమే ఉంటుంది. ఇది ఇది ఇంకా ఇంకో స్టెప్ ముందు కనుక ఇది అట్లీస్ట్ మధ్యలో ఒక అక్షరం అటు ఇటు మార్చి ఇది చేస్తున్నారు. ఇది సేమ్ ఉంటుంది. లేబుల్ కలర్ కొంచెం అటు ఇటుగా మారుస్తారు. లేబుల్ కలర్ ఏముంది మనం చూస్తాం, ఒక లేబుల్ ఈ కలర్ ఇటు నుంచి మారుతుంది, బట్ సేమ్ బ్రాండ్ నేమ్ ఉంటుంది. సో బ్రాండ్ నేమ్ ఏది వచ్చినా కానీ కూడా, నిర్మాణ వచ్చింది అనుకున్నాడు బ్రాండ్ నేమ్, లేదా సోప్ ఉంటుంది సింతాల్ అంటే బ్రాండ్ నేమ్, సో అది తయారు చేసేది బ్రాండ్ నేమ్ మీద కలర్ అటు ఇటు మారి వచ్చినా కానీ కూడా మనం సీదే కంపెనీలే అనుకుంటాం మనం, అంతే కదా. సో ఇది బ్రాండ్ నేమ్ అనమాట. బ్రాండ్ నేమ్ మీద సేమ్ వచ్చేటటువంటిది చూస్తే కలర్ జస్ట్ మార్చి చేస్తున్నాం. అంటే దీనికి ఇది రైట్దేమో జెన్యున్ది, ఇది డూప్లికేట్ చేసి దీన్ని చాలా తక్కువ ధరకు విక్రయిస్తారు. దీన్నేమో ఇది ఉంటుంది, రైతులకు ఏం చెప్తారు సేమ్ ఇది కొత్తగా వచ్చింది, ఇది కొంచెం వాళ్ళు మనకి మార్జిన్ ఎక్కువ ఇస్తున్నారు ఇట్లా అని చెప్పి ఏదో చెప్పి, దీంట్లో అసలు ఎటువంటి క్వాలిటీ కంట్రోల్ ఇదే ఉండదు. ఇది వేస్తే అది రేపు ఆ పంట ఉంటుందో వెళ్తుందో, లేదా పంట ఒకవేళ విధంగా ఏమైనా అక్కడ వచ్చిన ఇది ఏమైనా ఏమైనా దానికి ఏమైనా సరిగ్గా ప్రొడక్టివిటీ లేకుండా లేదు, లేదా ప్రొడక్షన్ సరిగ్గా లేదనుకోండి, లేకపోతే వాళ్ళు వివిధ కారణాలు చెప్పొచ్చు. ఒక రైతుని మోసం చేయాలంటే చాలా ఈజీగా చెప్పొచ్చు, ఇదిగో దీనివల్ల పోయింది దానివల్ల పోయింది, దీనివల్ల సారం లేదు, వర్షాలు లేవు, లేకపోతే ఇది లేదు అది లేదు, ఏదో రకరకాలుగా చెప్పి మోసం చేసే దాంట్లో దీంట్లో మొత్తం ఉన్న అన్ని ఫ్యాక్టర్స్లో ఇది కూడా ఒక దీనిగా చేసి చేరుస్తున్నాం, చేసేది ఇది మనం చేయటం గురించి. వీళ్ళన్నిటి కూడా ఈ హోలోగ్రామ్స్ కూడా వేస్తారు చూసి, పక్క హోలోగ్రామ్ లెక్క దాన్ని వేస్తారు. మామూలుగా వచ్చేది దాచలు తెల్ల డబ్బా వస్తుంది, దాని మీద కూడా ఈ లేబుల్ వేసేసి చేస్తారు. చేసి ఆ తెల్ల డబ్బాని ఇది దాచలు ఇట్లా వస్తుంది, ఇది చూస్తున్నారు, ఇది ఇది రకరకాల సైజులు ఉంటాయి. తెల్ల డబ్బా ఒకటి వస్తుంది, దీని లోపల ఏం నింపినాడు అనేది ఎవడికి తెలుసు, వాడు ఇదే అంటాడు. వాడు నింపి దానికి లేబుల్ కూడా ఆడే కొట్టిస్తారు, దాన్ని కొట్టించేవాడు కూడా లేబుల్ కొట్టించేవాడు కూడా వాళ్ళు ఉంటారు. వాడు మనం ఎటగంటే అట్ట లేబుల్ తయారు చేస్తాడు, దాని మీద అంతా అయినట్టు హోలోగ్రామ్ వేస్తాడు, దానికి నెంబరింగ్ వేస్తాడు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వేస్తాడు, దానికి ఏమి ఉండదు అసలు, అది అంతా లోపల అంతా ఫార్స్ అనమాట. అది ఆ లిక్విడే మళ్ళీ అది కూడా లిక్విడ్ కూడా ఇగో ఇది స్టాంప్ వేసి కొట్టేది ఉంటుంది, దీనికి స్టాంప్ వేసి డేట్ ఇస్తాడు, డేట్ ఇచ్చి ఇదంతా చేస్తాడు, లిక్విడ్లు వేస్తాడు, లిక్విడ్లు వేసి ఇది కూడా జెన్యున్ ఉండదు దీంట్లో, ఇది కూడా కల్తీ అనమాట. సో అంతా ఒక రకంగా చూస్తే టోటల్గా ఇది కల్తీమయం చేస్తూ రైతులతోటి ఇది వేసి కలర్ కూడా తీసుకొస్తారన్నమాట. కలర్ తెచ్చి దీనికి కలర్ యాడ్ చేసి అంటే రకరకాలు అడిటివ్స్ ఉంటాయి చేసి ఇది చేస్తుంటారు. ఈ పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు జరిగేటటువంటిది మనం అందుకున్న టాస్క్ ఫోర్స్ వరంగల్ కమిషనరేట్ మేము ప్రధానంగా ఈ కల్తీ దాని మీద కూడా బాగా ఫోకస్ పెడుతున్నాం, పెడుతూ ఇది ఉత్తి పురుగుల మందులు లేకపోతే ఎరువుల మందులు లేకపోతే ఇంకేమన్నా విత్తనాలకే కాకుండా ఈవెన్ ఫుడ్ ప్రోడక్ట్స్ మీద కూడా పబ్లిక్ మాకు ఎటువంటి సమాచారం ఉన్నా కానీ కూడా మనం తినేటువంటి ఏ ఫుడ్ అయినా కానీ కూడా దాన్ని కూడా కల్తీ చేస్తే కనుక అది ఆల్రెడీ గతంలో సుప్రీంకోర్టులు హైకోర్టులు కూడా చెప్పాయి. అది అది ఏంటంటే ఒక రకంగా నువ్వు మనుషుని చంపటం అనేటటువంటిది అనమాట కల్తీ చేసి చేయటం అనేది. సో ఇప్పుడున్నటువంటి క్యాన్సర్లు ఇప్పుడున్నటువంటి రోగాలన్నిటికీ కూడా ఇది కూడా ఒక ప్రధానమైన కారకం కాబట్టి, సో కల్తీ అనేది చాలా డేంజరస్ ఇది అనమాట. సో దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దీంట్లో ఏది హ్యాబిచువల్గా చేస్తారో వాళ్ళందరినీ కూడా పీడియాట్లలో కూడా పెడతాం అనమాట. పీడియాట్లో పెట్టి వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలేదు ఉండదు. సో దీంట్లో మనం చూస్తే కనుక దాంట్లో దీంట్లో ప్రధానంగా నాలుగు రకాల మనం కేసెస్ చేయడం జరిగింది. నెంబర్ వన్ వచ్చేసి చెప్పాం కాలం చెల్లినటువంటి అంటే ఎక్స్పైర్ అయినటువంటి వాటిల్ని దాదాపు 15-25 లక్షల దాకా విలువైనటువంటి మందుల్ని తీసుకోవడం జరిగింది. రెండో రకం ఎక్స్పైరీ కాకుండా అంటే ఎక్స్పైరీతో సంబంధం లేదు నకిలీ అనమాట, పూర్తిగా నకిలీ ఉంటుంది, నకిలీగా ఉన్నటువంటి పురుగుల మందులు ఒక కేటగిరీ అనమాట. మూడోది వచ్చేసేటప్పటికి నకిలీ మోనోక్రోటోఫాస్, సో అది ఒకటి అదొక కేటగిరీ. నాలుగోది వచ్చేసి గ్లైఫోసేట్, గ్లైఫోసేట్ అంటే గడ్డి మందు, గడ్డి మందు యాక్చువల్గా అది మనకి ప్రొహిబిటెడ్ ఇండియాలో, ఎందుకంటే దానివల్ల క్యాన్సర్ వస్తుంది ప్లస్ భూమి సారం భూమి యొక్క దాని ఫర్టిలిటీ కూడా తగ్గిపోతుంది అనే దాంతో ప్రభుత్వం దీన్ని నిషేధించింది. అయినా కూడా దీన్ని కూడా విక్రయించడం కూడా చేస్తున్నారు, గ్లైఫోసేట్ కూడా చేస్తున్నటువంటి దాన్ని. దీంట్లో మొత్తం కూడా దాదాపు మా అంతా కలిపి 57 లక్షల పైన విలువైనటువంటిది చేశారు. సో రైతుల్ని ప్రభుత్వం మీ అందరికీ తెలుసు రైతులకి చాలా ఫోకస్ ఇస్తుంది, స్పూరియస్ సీడ్స్ మీద చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి గవర్నమెంట్ నుంచి మాకు చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే మనం స్పూరియస్ సీడ్స్ మీద కూడా నకిలీ విత్తనాల మీద కూడా మీరు చూశారు అది చేస్తున్నాం. విత్తనాలు అనేది ఏప్రిల్ మే ఆ టైంలో మన విత్తనాలు ఆ టైంలో చేస్తాం. ఒకసారి ఎప్పుడైతే కనుక ఈ విత్తనాలని వర్షాలు పడడం మొదలైన తర్వాత ఈ మందులు ఇట్లాంటివన్నీ మొదలవుతాయి. సో దీని దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ చూస్తున్నారు ఇవన్నీ కూడా నకిలీ పెస్టిసైడ్స్ హెర్బిసైడ్స్ లేకపోతే నకిలీ ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ అమ్మటం అనేది ఇది చూస్తున్నాం. ఆ తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే సరైన గిట్టుబాటు ధరల దగ్గర కూడా కొంత మిల్లర్స్ కానీ లేకపోతే ఇతర వాళ్ళు ఎవరిని మోసం చేస్తూ కూడా అంటే ప్రభుత్వం యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఒక రైతు అనేది సెంట్రిక్గా డెఫినెట్గా ఇక్కడ వరంగల్ కమిషనరేట్లో
మా పోలీసింగ్ అదొక ప్రధానమైన భూమిక ఉంటుంది. రైతుల్ని మోసం చేసే వాళ్ళని వాళ్ళని మేము నిరంతరం కూడా దాని మీద సమాచారం తీసుకుంటూ వాళ్ళని మేము చట్టపరంగా వాళ్ళని తప్పకుండా వాళ్ళని ప్రాసిక్యూట్ చేసేది కూడా చేస్తాం.